అధ్యయనం చేస్తూ బైబిల్ చదవడం ఏంటి, పరిశుద్ధాత్మ సహాయం కావాలనుకోండి. మత్తయి సువార్త 9:13 చూడండి ఒకసారి. ఆ పేర అందరూ బైబిల్ ఓపెన్ చేసి ఒక చాప్టర్ చదివి చిన్న ప్రార్థన చేసుకొని ఏదో రొటీన్ లైఫ్, దానివల్ల హెబ్రీ 5:12 ప్రకారం గ్రోత్ ఏమి ఉండదు. అయితే ఈ క్రింద పాయింట్ చూస్తే 2 పాయింట్లు కనపడుతున్నాయి. మత్తయిని పిలవడం, భోజనం విషయంలో పరిశీల విమర్శ కూడా మనకు కలర్ మార్కింగ్లో కనపడుతుంది, ఒకసారి గమనించండి. అలాగే 2వ పాయింట్ వచ్చేటప్పటికి ఇందులో పాతని ఈ మిగిలిన విషయాలు సువార్తలు ఎక్కడెక్కడ ఉన్నాయో పాతని బంధ కొటేషన్ ఎక్కడ చెప్పబడుతుంది. మరి ఇటువంటి వివరాలు కావాలంటే మీరు కొన్ని బుక్స్ సంపాదించుకోవాలి. పవిత్ర గ్రంథం, గుడ్ న్యూస్ బైబిల్, ఓపెన్ బైబిల్, ప్లే స్టోర్ నందు ఫ్రీగా తెలుగు స్టడీ బైబిల్ కూడా ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒక PDF తయారు చేశాను నేను, మీకు కావాలంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి.